తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడ నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ నమాజ్. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడ నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో స్థానిక మదీనా మసీదులో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులందరూ కూడా నమాజ్ ఆచరించారు. మసీద్ గురువు ఎండి సల్మాన్ పండుగ నమాజ్ చదివించారు. మరొక గురువు షేక్ నజీర్ ప్రసంగం చేశారు. అనంతరం ఎండి సల్మాన్ మాట్లాడుతూ ఈ కరోనా బారి నుండి జనాలు అందరినీ రక్షించాలని ఆయన ప్రార్థన చేశారు. షేక్ హుషేన్ మాట్లాడుతూ ఈ బక్రీద్ అనేది త్యాగాల పండుగని, ఈ పండుగ యొక్క ఉద్దేశాన్ని తెలిపారు. ఈ రోజు చేసిన కుర్బానీ మాంసంతో పేదవాళ్ళకి పంచిపెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ తన్షావలి, షేక్ సత్తార్ సాహెబ్, షేక్ హుస్సేన్, షేక్ మున్నా మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఆర్డర్ వస్తే ఆర్డర్ ప్రకారంగా ఎక్కువ చేయడం ఇష్టపడకపోతే ఇషల్లా పిల్లాడు ఏమన్నానంటే తండ్రి గారు అలా యొక్క ఆజ్ఞ అయింది, ఆజ్ఞ అలా ఏదైతే ఆజ్ఞించాడో ఆజ్ఞ మన శిక్ష వహించడం ధర్మం అది అంచేత మీ యొక్క కళ్ళకి దండలు కట్టుకొని నన్ను ఈ యొక్క నివాస చేయండి అని చెప్పేసి ఆ పిల్లలు చెప్పగా తండ్రి అలాగే చేయడానికి వచ్చి అప్పుడు జిబ్రాహీల్ అలీ సల్లం గారు వచ్చి ఆ కళ్ళ కట్టుకున్నాడు కాబట్టి పిల్లాడిని తీసి అక్కడ దొరికిపోతూ వెళ్ళారు. దొరికిపోతూ పెట్టడం వల్ల ఈ యొక్క బక్రీద్కి ప్రతి ఒక్కరు గొర్రెలు మేకల్ని జుబా చేయడానికి అవకాశం అనమాట. దాని గురించి ఇది వచ్చింది. అది అంతా కూడా విశాఖంతో కూడిన పండగ. और इसी के साथ साथ बहुत सालों के बाद अच्छे पैदा हुआ था. वैसे भी ये देख कर अल्लाह तबारक व तआला के एग्ज़ाम में ने इम्तहान लिया तो इब्राहिम अलैहिस्सलाम ने यही एग्ज़ाम के तरफ कामयाब हुए. हम देखते पूरी सिक्योरिटी बना रहे हैं, आज बनाइए. इसी के साथ साथ हम भी दुआ करेंगे और आप भी दुआ करें. अस्सलामु अलैकुम.